షేరింగ్, అదేవిధంగా సీట్ల షేరింగ్ జనసేన టీడీపీ మధ్య జరుగుతున్న దాని గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. బొల్సెట్ సత్యనారాయణ గారు, తాడేపల్లిగూడెం కన్ఫర్మ్ అయిందంట కదా జనసేనకి మీరు పోటీ చేస్తున్నారంట కదా, అంత క్లియరా? నేను కాదండి, నా పేరు బొల్సెట్ సత్యనారాయణ, ఆయన పేరు బొల్సెట్ శ్రీనివాస్. ఓకే ఓకే, రే దీన్ని కన్ఫ్యూజ్ అయినట్లయితే ఓకే పోనీ, అది కన్ఫర్మా? బొల్సెట్ అంటే అన్ని మీరే అనుకున్నా సార్? నేను చెప్తున్నాను ఒకటి కాదు, నేను ఒకటి చెప్తాను రజనీకాంత్ గారు, ఎవ్వరు ఏది కన్ఫర్మ్ చేయలేరండి. ఇందాక సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ కేంద్రం అనౌన్స్ చేస్తే తప్ప రాష్ట్రంలో ఎలాగైతే చేయలేరో, కేవలం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మాత్రమే, ఇంకెవరు ఇటు పక్కన ఇంకెవరు లేరు, అటు పక్కన ఇంకెవరు లేరు. అయితే ఇందాక ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి, మా సోదరుడు కిలారి రోషయ్య గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏవో చెప్పారు, చెప్పనండి ఆయన టీడీపీలో ఆన్సర్ చేస్తారు, నేను చేయను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకోవాలి, ఎందుకంటే చెల్లిని తల్లిని అందరినీ వాడుకొని ఎన్నికలకి వదిలేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలు వాడుకొని వదిలేస్తారన్నారు, ఈయన తల్లిని చెల్లిని వాడుకొని వదిలేసిన ఒకటి. రెండోది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు బాలసౌరి గారి లాటోళ్ళు, వంశీకృష్ణ లాటోళ్ళు, సర్పంచులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు, వీళ్ళందరూ ఇంతమంది వదిలేసి ఎందుకు పారిపోతున్నారండి? ఏదో భూతాన్ని చూసినట్టు. గెలిచాం కదా, 4 సంవత్సరాలు అధికారం తీసుకున్నాం కదా, కదా రెస్ట్ తీసుకుందాం, ఇంకొకరికి అవకాశం ఇద్దాం అని ఊరుకోవచ్చు. నిజంగా షిఫ్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు పారిపోకూడదు అక్కడి నుంచి. ఎందుకు పారిపోతున్నారంటే ఈ అరాచకాన్ని భరించకలేక ఇంట్లోనే ప్రాబ్లం వచ్చింది, ఆయన సొంత ఇంట్లో వచ్చింది, సొంత పార్టీలో వచ్చింది. అవన్నీ కప్పుపుచ్చడానికి దత్తపుత్రుడు అంటాడు, ఈయన మీటింగ్ వచ్చినప్పుడల్లా దత్తపుత్రుడు అంటాడు. పవన్ కళ్యాణ్ పేరు తలచుకోకపోతే నిద్ర పట్టడం లేదు ఆయనకి. ఆయన రాష్ట్రంలో ఆయన చేసింది చెప్పుకోవచ్చు కదా ఆ టైం కూడా, అది లేదు. ఇంకోటి ఏమంటే, ఇంకోటి ఎందుకు మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించడానికి ఎందుకు చెప్తున్నారు, మీరేం చేస్తారో చెప్పండి అన్నారు రోషయ్య గారు. చాలా వ్యాలిడ్ పాయింట్ అది, ఎందుకంటే మేము ఒక షణ్ముఖ వ్యూహం అని పెట్టాం. 5 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 25,000 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, నెంబర్ 1. నెంబర్ 2 సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాం. నెంబర్ 3 ఉద్యోగాలు భర్తీ, ఇప్పుడు డిఎస్సి 30,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 6,000కే అనౌన్స్ చేశారు, అలా కాదు మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాం. అలాగే 10 లక్షల ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని చెప్పాం ప్రతి ఒక గ్రామంలో, డెఫినెట్గా 500 మందికి లెక్క వేసుకుని. జనసేన మేనిఫెస్టోనా లెక్క వేసుకోవాలి? జనసేన మేనిఫెస్టోనా ఉమ్మడి మేనిఫెస్టోనా? ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా రాలేదు. ఇది జనసేన సార్, జనసేన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోలో పార్ట్ అవుతుందండి. అలాగే తెల్ల రేషన్ కార్డు వాళ్ళు చెప్పాం, అలాగే పిఆర్సీ తీసుకొస్తామని చెప్పాం. 100% అండి, అందులో ఏం తేడా లేదు, ఒప్పుకోకపోవడం ఏమో లేదు. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక చెప్పారు బీజేపీ రోల్ ఏమన్నారు కదా, బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఉన్నప్పుడు మొత్తం కంట్రీ అంతటికి ఒక సంబంధించిన ప్లాన్ చేస్తారు. మాకు బీజేపీకి ఉన్న సంబంధం ఏంటంటే మా సిద్ధాంతాలే, మా 7 సిద్ధాంతాల్లో ఏంటంటే కులాలు కలిపి ఆలోచన విధానం, మతాల ప్రస్తావనలను రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సాంప్రదాయం అని చెప్తూనే ప్రాంతీయతను విడదీయని జాతీయవాదం, అంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. మా ప్రాంతీయతను వదలకుండా నేషనల్లో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ భారత్ మాతాకి జై అంటారు, మిగతా వాళ్ళగా నా జెండాకి జై అనరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి పరుస్తారు. ఇవన్నిటికీ ఏంటంటే మాకు ఒక ఎజెండా, క్లియర్ ఎజెండా ఉందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా విఘాతాలు జరుగుతున్నాయి, మా 7 సిద్ధాంతాలకి తూట్లు పొడుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషాలు కక్షలు మాకు లేవండి. అలాగే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఉపకారం చేయబోతున్నారండి, మీ ద్వారా ఇది సెన్సేషనల్ న్యూస్ కింద మీరు రాసుకోవచ్చు. పెద్ద ఉపకారం, ఇంత పెద్ద ఉపకారం భవిష్యత్ గతంలో ఎప్పుడు ఎవరు చేయలేదు. గత 10 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బోల్డ్ అనే అభియోగాలు ఉన్నాయి, కోర్టులోకి బోల్డ్ అనే కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈయన కోర్టుకి హాజరవ్వడానికి కారణం అవ్వకుండా ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ఆయన దగ్గర టైం లేదు కాబట్టి ఈసారి ఓడించి ఆయన మీద ఉన్న అభియోగాలన్నీ ప్రూవ్ చేసుకొని ఒక ఇది అగ్ని పునీత సీత రాకపోతే కడిగిన ముత్యంలాగా పైకి రావడానికి ఒక అవకాశం. ఓకే, కాబట్టి మాత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సీట్ల కేరింగ్ షేరింగ్ లో బీజేపీ ఎక్కడ కనిపించలేదు, మీరు అక్కడ ఏమైనా సీక్రెట్ గా ఏమైనా జరుగుతున్నాయా విష్ణు చెప్పినట్లుగా? కాదండి, బీజేపీ లేకపోవడం కాదండి, బీజేపీతో మాట్లాడాలంటే విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో కాదు కదండి, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. వాళ్ళిద్దరూ నిన్నటి వరకు రామ మందిరంతో బిజీగా ఉన్నారు, ఇప్పుడే కొద్దిగా ఫ్రీ అయ్యారు. ఈ బడ్జెట్ అయిన వెంటనే, కేంద్ర బడ్జెట్ అయిన వెంటనే ఇదే కార్యక్రమం ఉంటుంది, ఏ వేరే కార్యక్రమం ఉండదండి. ఒంటరి పోరాటం, ఒంటరిగా వెళదాం, సమదూరం వైసీపీకి, తెలుగుదేశం జనసేనకి సమదూరం అని చెప్పి ఏదో ప్రకటన రాబోతుందని వింటున్నాం, నిజమాబద్ధం తెలియదు.
మీకు ఏమైనా ఉందా సమాచారం బొల్లారెడ్డి గారు? వైసీపీకి తెలుగుదేశం వైసీపీకి దూరం ఉండొచ్చు, కానీ జనసేనకి దూరం ఎందుకు ఉండదంటే, జనసేన బీజేపీ పొత్తు అండి కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదండి, తెలంగాణకి సంబంధించింది కాదండి, ఎంటైర్ సౌత్ ఇండియా అండ్ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర. ఇది స్వయంగా మోడీ గారు అమిత్ షా గారు చెప్పింది. కాబట్టి ఏంటంటే, ఆయన జస్ట్ టెంపరీగా ఒక స్టేట్ గురించి కలిసిన వ్యక్తి కాదు. కాబట్టి ఆయన బ్రాడర్ ఎజెండా ఉంటుంది. ఆయన ఎన్డీఏని వీడే పరిస్థితి ఉండదండి, ప్రసక్తే ఉండదు. నేను అది మాత్రం చెప్పగలను. నేను ఎన్డీఏని వదిలేసి పక్కకి వెళ్తారనే ప్రసక్తే ఉండదు. ఒకవేళ మోడీ గారు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒంటరిగా సార్, నేను చెప్తున్నానండి, ఇప్పటి వరకు అటువంటి వెళ్ళాలనుకుంటే రేపు పొద్దున్న రజనీకాంత్ గారు మీరు టీవీని ఆయన వదిలేస్తే ఎన్ని వద్దండి, మేము గ్యారంటీగా కలిసి ఉన్నాం. కాబట్టి కలిసే ఉంటాం, అంతే. తర్వాత అనేది ఆలోచించొద్దు మనం. ఆలోచించుకోండి, బీజేపీ ఏం లేదండి, అవ్వదండి అవ్వదండి, మాకు తెలుసుది. ఎందుకంటే నేను కళ్యాణ్ గారు ఏది లూజ్గా మాట్లాడరండి. ఆయన ఏం చెప్పారంటే, ఎన్డీఏతో పొత్తు మా అది అది తెగదండి, అది వేడను బంధం. ఎందుకంటే డౌట్, ఎన్డీఏతో పొత్తు అంటే డౌట్ ఏంటంటే, బీజేపీ ఇదే విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఇంక్లూడింగ్ టాప్ మ్యాన్ నరేంద్ర మోడీతో సహా అందరు చెప్పేది ఏంటంటే, కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు ఈ వీటికి దూరం 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 అని చెప్పి 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 చెవులు ఇంకా రింగులు తిరుగుతున్నాయి. వాళ్ళు సడన్గా మీరు చెప్పారని పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం, మీకు సౌత్ ఇండియాలో ఉన్న అలయన్స్ కోసం వచ్చి వాళ్ళు ఈ కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలుగా ముద్ర వేసిన ఇన్ని రోజుల పాటు చెప్పి చెప్పి చెప్పిన అదే పార్టీతో వచ్చి అంటగాగుతారా అనే డౌటు, అంతే, అంతకుమించి ఏం లేదు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి చూడండి, రాజకీయాల్లో శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. ఎందుకంటే వాళ్ళు శత్రువు అనుకుంటున్నారు అనుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి శత్రువు అనుకుంటున్నారు అనుకోవట్లేదు, అనుకోవడం అది కూడా త్వరలో తెలుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు శత్రువు కాదు మిత్రుడు అనుకున్నారు అనుకోండి, మంచిది. దాని అది రానివ్వండి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే, అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తాం, ఆయన ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి. అరే మీరు మీకు కలగంటా ఉండండి సార్, నేను ఒకటే చెప్తాను. ఇందాక బొల్సే సత్యనారాయణ గారు చెప్పారు ఇట్లా విషయాలు, కొన్ని విషయాలు చెప్పారు. నేనేమంటున్నానంటే, జనసేన పార్టీ పెట్టి 11-12 సంవత్సరాలు, 1 సంవత్సరం లేట్గా అంతే, జన వైఎస్ఆర్సీపీ తర్వాత. మరి ఇప్పుడు కూడా సొంతంగా సత్తాగా రాష్ట్రంలో పోటీ చేసే సత్తా జనసేనకు లేదు, ముందు అది చెప్పానండి, లేదు. జనసేనతో పాటు ఆ రోజు ఫార్మేషన్లో ఉన్న ఆయన గంగాధరం గారు కానీ, లేకపోతే చాలామంది హరిప్రసాద్ గారు కానీ, ఇంకా చాలామంది వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఒక ఆర్గనైజేషన్ లేదు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదనే వాళ్ళు బయటకు పోయారు. ఇవాళ ఊరిని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇవాళ ఎజెండా 11 సంవత్సరాలు అయినా కూడా, 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే ఆలోచనతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తప్ప, 10 సంవత్సరాలు మనం 10 సంవత్సరాలు ఆయన చాలా ఒక ఆర్గనైజేషన్ పార్టీ వేసి మన అధికారంలోకి రావాలనేది. సో ఇవాళ ఏన్ని చెప్పినా సరే, ఎన్డీఏతో చెప్పినా లేదా బీజేపీ చెప్పినా, ఇందాక విష్ణు గారు చెప్పారు, ఒక నిమిషం, బీజేపీ గారు చెప్పారు ఇందాక విష్ణు గారు, ఒక నిమిషం మీరు చెప్పేనే ప్రశాంతంగా విన్నా కదా, మీరు చెప్పిందే ప్రశాంతంగా విన్నా. ఇవాళ అదే బీజేపీ గుజరాత్లో 46 మంది ఎమ్మెల్యేలు మార్చారు. రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవ్రీ వన్ థర్డ్ ఆఫ్ ది ఎంపీస్ మార్చబోతా ఉన్నారు, మాకు తెలిసిన విషయం. మరి దానికి ఏం చెప్తారు వాళ్ళు? సో ఇదే ఇందాక ఆయన చెప్పిన మాట వాళ్ళకే వర్తిస్తుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే, ఊరిని మనం డిబేట్ చేసుకోవడం కాదు, మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. ఇవాళ ఏంటి మన సిస్టమ్ ఏంటి, ఇవాళ ఎవరు ప్రజలకు బాగు చేశారు, లేకపోతే ఎవరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ జనసేన ఇవాళ ఇప్పుడు మా నాయకత్వం కానీ, లేకపోతే మా మినిస్టర్ గారు కానీ ఏదైనా మాట్లాడారంటే, అక్కడ మోసపోవద్దు, అవునండి మా మీద ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. మోసపోద్దని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే హరినామ్ జోగి గారు అడిగారో, జనాభా నిష్పత్తి మీద సీట్లు ఇవ్వాలి అన్నాడు, దాని ప్రకారం చేయమనండి, సంతోషం, బ్రహ్మాండంగా ఇవాళ మేమున్నాం, మా నాయకుడు బ్రహ్మాండంగా అన్ని చోట్ల ఇస్తూ ఉన్నారు. మ్యాక్సిమం ఇవాళ అందరికీ బీసీలకి, ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకి 50% సీట్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మధ్య అది చేయమనండి వాళ్ళని. అంతేగాని ఇవాళ అధికారం కోసం ఇవాళ చేతులు కలిపారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా
ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి ఇంటింటి కూడా వాళ్ళ ఎజెండా అధికారం కోసమే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే ఆలోచన వాళ్ళకి లేదు అనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా మీ ఇద్దరికి లేదు, లేదు ఇంకో మీరు అన్ని పార్టీలు ఒంటరిగానే వెళ్తాం, మొట్టమొదటి నుంచి చెబుతా ఉన్నాం మేము ఒంటరిగా వెళ్తామని, ఒంటరి మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం సార్. ముందు ఉన్న వాళ్ళందరూ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, పార్టీ ముందు ఉన్నప్పుడు నాయకులందరూ పార్థసారథి గారు వీళ్ళందరూ అన్నారు కదా మన మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడే ముందు ఒక బైబుల్ సూక్తి ఒకటి ఉందండి, తన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదురు కంట్లో నలుసులు ఎత్తుకోదండి. మీ పార్టీ అధ్యక్షురాలు ఏమైంది జగన్? మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా అంది క్రాస్ తగ్గదు. నేను మీరు అడిగిన దానికి సమాధానం, మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తున్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, హరిరామ జోగయ్య గారి గురించి చెప్పారు కదా, హరిరామ జోగయ్య గారు చెప్పిన లెటర్ కానీ చదివితే మొట్టమొదటి ఎఫెక్ట్ మీకే, వాళ్ళిద్దరికంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళిద్దరికంటే ఎక్కువ మీ తండ్రి కానీ కొడుకు కానీ పాలించారు కదా. ఇప్పుడు మీది కూడా ఇంతమంది పర్సంటేజ్ ఉన్న వాళ్ళు రాశారు, 6% ఉన్న రెడ్లు ఇందాక ఇంతకాలం పాలించడం కరెక్ట్ కాదని రాశారు కదా. 6% జనాభా ఉన్న రెడ్డి కులస్తులు ఇన్నాళ్ళు పాలిస్తున్నారు, సంజీవ్ రెడ్డి గారి నుంచి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులన్నీ వాళ్ళకే ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఇదివరకు లిస్ట్ రిలీజ్ చేశారు. కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే, మీ కంట్లో ఉన్న దూలాన్ని పైకి తీసే కార్యక్రమం చూడండి. మీ తల్లిగారు ఎక్కడున్నారో, పార్టీ అధ్యక్ష వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు ఎక్కడున్నారో ఆవిడని ఎతికి పట్టుకోండి.